ఎలా ఉండబోతుంది అంటారు, సిద్ధం సభ ఎలా ఉండబోతుంది అంటారు? బ్రహ్మాండంగా ఉంటదండి. ఇంకా కాసేపటికి క్రౌడ్ ఫుల్ అయిద్ది. అసలు ఆల్రెడీ అన్ని నియోజకవర్గాల నుంచి వస్తున్నారు కాబట్టి బాగా ఫుల్ అయిద్ది. 15 లక్షల మంది పైగా వస్తారంటారు నిజంగా. 15 లక్షలు బాగా దాటుద్ది కూడా ఈసారి. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే బీజేపీ కూడా పొత్తుతో వస్తుంది కదా. ఇప్పుడు చంద్రబాబు ఎవరు ఏ పొత్తులో వచ్చినా, జగన్ అన్న ఒక్కటి చాలు, వీళ్ళందరినీ మట్టి కరిపించదు 2024లో. ఇప్పుడు రేపు ఎలక్షన్కి వీళ్ళందరూ మట్టిగా కరుచుకొని పోవటమే. ఏ బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, ఎవరైనా సరే మట్టి కరుచుకొని పోవటమే. ఎవరు ఎన్ని చెల్లెలైనా కానీ సార్, చెల్లెలైనా సరే జగన్ అన్న పేదవాడికి చేసిన మంచి పనులకే అంతే. ఎవరైనా సరే జగన్ అన్నను చూసే ఓటేసేది, ఎమ్మెల్యేలు కాదు జగన్ అన్నను చూసే ఓటేస్తారు కంపల్సరీ. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, రాష్ట్రానికి అప్పు తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అప్పులు తీసుకురాకుండా చంద్రబాబు ఏమన్నా చేశాడా? ఏం చేసేది, అంతకుముందు చేయొచ్చు కదా. మరి 2014 నుంచి 2019 దాకా చేయొచ్చు కదా. ఏం చేశాడు, రుణమాఫీ కూడా చేయలా, కనీసం రుణమాఫీ కూడా పూర్తి చేయలా. జగన్ అన్న చెప్పిన వాటిలో 99% ప్రతి ఒక్క పథకం అమలు చేశాడు, కంపల్సరీ అమలు చేశాడు. అది చంద్రబాబు చెప్పిన వాటిలో ఒక్క పథకం అమలు చేశాడని చెప్పమనండి పూర్తిగా. అది సో మరి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంట? నాకు తెలిసి అయితే 175 కొట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అది 175 వచ్చిన సీట్లు ఎత్తినే జగన్మోహన్ రెడ్డిని నాలుగో పిల్లం అని అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు. వాడి బంద వాడు, వాడేం చెప్తాడా? వాడి పిల్లల గురించి చెప్పడం కానీ వాడు ఏం చెప్పగలడు చెప్పు. వాడు సిద్ధాంతం అంటాడు, వాడికి పార్టీకి సిద్ధాంతమే లేదు. సిద్ధాంతం లేనైనా వాడి పార్టీ గురించి వాడు చెప్పడం ఏంది? అసలు వాడి గురించి చెప్పుకోవటమే అనవసరం. అదే మరి లోకేష్ బాబు అంటున్నాడు కుర్చీ మడత పెట్టి ఇంటికి పంపిస్తారు, వాడిని మడత పెట్టి వాడిని పంపిస్తారు. ఆల్రెడీ పంపించారు ఒకసారి మంగళగిరిలో మడత పెట్టారు. ఆల్రెడీ మంగళగిరిలో 2019లో మడత పెట్టారు, ఈసారి పూర్తిగా మడత పెడతారు. ఇంకా అసలు అక్కడి నుంచి పరిగెత్తటమే, ఇంకా మంగళగిరిలోనే నుంచుంటాను పరిగెత్తటమే. ఓడిపోయిన చోటే నుంచి గెలిపించుకొని వస్తాను. మళ్ళీ ఓడిపోయేది అక్కడే, మళ్ళీ ఈసారి ఇంకా ఓడిపోగానే హైదరాబాద్ పరిగెత్తడం కూడా గ్యారంటీ. అది మళ్ళీ ఈసారి అయితే ఎగిరే జెండా వైఎస్ఆర్ సిద్ధం.